దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనము. నేను మీ మధ్య నడచెదను, మీకు దేవుడనై ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడైన దేవుడును అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్న దేవాది దేవుడును అన్ని నామముల కన్నా పైనామము కలిగిన పూజ్యనీయుడైన మన యేసుక్రీస్తు ప్రభులవారు మన మధ్యను సంచారము చేయుచు, మనతో కూడా నివసించుచు, మనకు లోటు లేని సంతృప్తికరమైన జీవితమును దయచేసి మన పనులలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మన త్రోవలన్నిటినీ సరళము చేయాలంటే, మొదటిగా మన నివాసములు మన ప్రవర్తన అంతయు పరిశుద్ధముగా ఉండాలి. ఆయనకు అసహ్యమైనదేదియు మనలో ఉండకూడదు. ఆయన దృష్టి ఇష్టము చెప్పున ప్రవర్తించుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా నడుచుకోవాలి. రెండవదిగా, ప్రతి దినము స్తుతికి పాత్రుడైన మన యేసయ్యను మనసారా స్తుతియాగము అర్పించాలి. నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి. వేల్పులలో ఘనుడైన దేవుని స్తుతించుట మనకెంతో మంచిది. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా మధ్యన నడిచేదనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.